మోడల్ మోడల్ పొట్టుడు జామ పండు లాగా పొట్టి నా పొట్టుడు వస్తాడే మళ్ళా ఏ పొట్టుడు రే పొట్టుడు ఎవరా నీకు పుట్టుడు ఎవరు అంటానవరా నాతో పెట్టుకోకు నేను అసలే సైకో గాని నేను నీకంటే పెద్ద సైకో గాని అవునా నాకన్నా పెద్ద సైకో నారా అవునా పిచ్చడు గురించి వెంటమే గానీ లైవ్ లో ఇదే చూడటం రాత్రి నేను దాపిద్దా ఆయన కాదురా అరే నువ్వు దాపించినవరా నాకు అవునరా నేనే దాపించిండ్రా తాగిపోయలేదారా నువ్వు కాదు బీర్బాయ్ దాపించిండు అరే అబద్ధాలు అడగు ఆడపిల్లలు పుడతారు మన ఆపరేషన్ అయితే అరే చూసుకుందామారా మన ఇద్దరం కొట్టుకుందామారా అరే కొట్టుకుందాం బట్రా అరే మిర్చి డాందులో అరా నీకు ఇవ్వడు వాడు నేనేరా అరే నువ్వు మా దోశ కానీ కొడతావారా వీడు నా చిన్నప్పటి దోశరా వీడిని కొడతావారా నువ్వు అన్న మీరు బోల్ అన్నా మేము ఇద్దరమే చూసుకుంటాం నీ అంత చూస్తాను నీ అంత చూస్తాను అరే ఇక్కడ నుండి మీ సంగతి చెప్తా రావురా పోతానా మీగా మేము మిర్చిడాన్ పోతావారా నీకోసం అని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిన కాదురా మన అయిపోయావారా ఇదే నర పద్ధతి మన అయిపోయావారా ఇదే నర పద్ధతి ఇక్కడ రాకూడా దూ ఎటన్నా పోదాం వాడు మళ్ళీ ఎవరన్నా తీసుకొస్తే ఇక్కడికి అరే ఇక్కడ మిర్చి డాన్రా చూడతారా ఇక్కడికి ఇక్కడ కూర్చొని పోదాం బాటు పోయి మన తీసుకొని రాపో అట్లా స్టఫ్ తీసుకొని రాపో ఫిష్ ఫ్రై తీసుకొని రా మంచి కడక్ కడక్ ఉండాలి తీసుకొని రాపో సరే నా తీసుకొస్తాం చూసినావా తమ్మి పొరాలతో ఎట్లా మందు పట్టించిందావా నీ అబ్బాయి అలా విని కొట్టినా ముచ్చడు ఊరంతా చెప్తాపో హలో తమ్ముడు ఎక్కడున్నావు అన్న బయట ఉన్నా అన్న ఇక్కడ మీ తమ్మును పొట్టుడు కొట్టింది కాదు ఇవ్వడు వాడన్నా మనుషులు పంపాలన్నా ఏ తమ్ముడు మిర్చిడా అన్నాక మనుషులు అవసరమా నేనే మస్తు కొట్టిన ఆ పొరాన్ని అన్న అన్న మంచిది అన్న ఇక మన ఊళ్ళో నడుచుకో అన్న కొంచెం పైసలు పంపిస్తా ఏ వద్దు తమ్ముడు అది పంపిస్తా బట్ అన్న 2000 పంపిస్తా నడుచుకో ఏంది తమ్ముడు 2000 ఏం సరిపోతాయి 5000 కొట్టు ఇక్కడ 5000 ఉన్నావు అన్న అన్న మంచిది అన్న పంపిస్తా మళ్ళీ పొరాలు జోలికి రాకుండా చూసుకో అన్న కొంచెం ఏ తమ్ముడు మిస్టర్ అన్నాక మళ్ళీ వస్తాడు ఇక్కడికి ఎక్కడ ఇక్కడ ఒక్కరు రాడు మళ్ళా ఏ తమ్ముడు నీ కూడా ఏమన్నా అవసరం పడితే చెప్పు అక్కడ అన్న మిర్చిడాన్ అంటే అందరు ఉత్సవం వేసుకోవాలన్నా మా అన్న పేరు చెప్పు మిర్చిడాన్ అని చెప్పు అన్న అన్న తప్పకుండా అన్న చెప్తా అన్న సరే తమ్ముడు వేరే ఫోన్ వస్తా నేను మళ్ళీ మాట్లాడతా ఓకే హలో నమస్తే తమ్ముడు ఏ ఇక్కడ పెద్దలు వెళ్ళేది కదా తమ్ముడు ఏ పొట్టి పొట్టి పెట్టిన పూరని ఉచ్చ పోసుకున్నాడు కాదు వీడు పారిపోయాడు ఊరోజుపోతే పోవచ్చు అది బస్సు ఎక్కొచ్చి ఇప్పటి ఇప్పటికైతే నాకు తెలిసి తమ్ముడు వేరే ఫోన్ వస్తాను మళ్ళీ ఇస్తా హలో ఏ ఇక్కడ పొట్టనైతే మస్తు కొట్టినా ఇక్కడ ఏ ఫుల్ కొట్టినా ఉరికేండు సత్తా సత్తా అని వస్తాడు ఏ పోవచ్చు పోరాడు ఊరు ఊరోజులు పెట్టి పోవచ్చు మళ్ళీ ఇస్తాను హలో ఏ తమ్ముడు ఏడున్నావు ఇలా కనవాలే ఏ నువ్వు ఇక్కడ ఉండాల్సింది కాదు అసలు నీకు ఇలా మిర్చిడాన్ని విశ్వరూపం చూడాల్సింది అసలు మిర్చిడాన్ అంటే ఇలా విశ్వరూపం చూస్తూనే ఇవ్వాల పుట్టని అయితే మస్తు కొట్టిన ఏమో ఏడ్చింది తెలుసా జీరా అయితే చచ్చిపోయిందండి కొడుకు నా చేతిలో హలో తమ్ముడు ఎక్కన్నావు ఇన్ని రోజులు జిమ్ చేసిందంటే ఇవాళ మొత్తం బయటపడ్డది పొట్టుని పొట్టు పొట్టు కొట్టిన మన తమ్ముళ్ళు కూడా చూసింది ఇవాళ మిర్చిడాన్ విశ్వరూపం అవునా కదా తమ్ముడు అవునన్నా నా తెలిసి అయితే పొట్టుడి పాడి ఊరోజులు పెట్టి పోవచ్చు మస్తు కొట్టిన పొట్టుని సరే తమ్ముడు మళ్ళీ చేస్తావు హలో తమ్ముడు ఎక్కన్నావు
ఏ తమ్ముడు ఇవ్వాలి నువ్వు ఇక్కడ ఉండాల్సింది. పొట్టునైతే పొట్టు ఓడి కట్టిన మిర్చి దాని విశ్వరూపం చూస్తున్నావు ఇవాళ. ఏహే బాగా ఏడ్చుకుంటా పోయింది కాదు. వీడే అన్న నన్ను కొట్టింది. ఏమిరా మా తమ్ముడినే కొడతావు అరా నువ్వు? అన్న నాకేం తెలియదు అన్న, అక్కడ నీ తమ్ముడు ఉన్నది కానీ నుండి పెట్టుకుంటా అంటే పట్టి పట్టి నుండి అయితే అంటే నేను పోయి మధ్యలో పోయి నేను ఆపినా నేనేం అనలే అన్న. నేను ఇంకా నుండి ఆపిన నేనే అన్న. నాకేం తెలియదు అన్న, వట్టే లుల్లు అయితే అంటే పక్క నిలబడ ఇంకా మీ తమ్ముడిని కొడతా అంటే నేనే మధ్యలో పోయి ఆపినన్న. వీడే అన్న బాగా ఓవర్ చేసిండు, వీడే నన్ను కొట్టిండు. మిర్చి వీడాట మిర్చి డానాట అన్న. మిర్చి ముక్కంత లేవు నువ్వు మిర్చి డానారా నువ్వు? ఘోరంగా కొట్టిల్ కాదురా బాయ్, వద్దంట వద్దంట ఎగిరెగిరి గుద్దిను వాళ్ళను ఘోరంగా కొట్టిన ఘోరంగా డొక్కల పక్కలు ఇచ్చిండ్ర నాయన. ఘోరంగా అంటే కుక్కర్ కొట్టినాడు కొట్టిల్, కుక్కర్ కొట్టినాడు కొట్టిల్, కుక్కర్ కొట్టినాడు కొట్టిల్ రా నాయన. ఘోరంగా గుద్దుడే గుద్దుడు, గుద్దుడే గుద్దుడు డొక్కల పక్కల ఏమంటలేడా మరి కాళ్ళ మీద పడతాడు. గిప్ప 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 గుద్దిల్ వాడు, అయ్యో ఘోరంగా కొట్టిల్ పాపం. అరే వాడు వస్తాడు ఏం తెలియనట్టే ఉండాలి రా మీరు. ఓకే హలో కూర్చో. ఎడిపోయినావే ఏమైంది మిర్చి డాన్? వాళ్ళు మళ్ళీ వచ్చిల్లంట కదా ఏమన్నా అన్నారా? ఏం నన్ను అంటే నేను ఊకుంటానా అసలు ఇక్కడ మిర్చి డాన్? అయినా మీ అన్నలు ఊకుంటారా? మా అన్నల దాకా ఎందుకురా, మా దోసగాళ్ళు చాలు. మిర్చి డాన్ అంటే జాన్ ఇస్తారు. అవునా మిర్చి డాన్? వాళ్ళు అయితే నిన్ను కొట్టలే కదా. పిచ్చోడా నన్ను కొడతారా వాళ్ళు? మిర్చి డాన్ కొడతారా? మిర్చి డాన్ కొడతారా? మిర్చి డాన్ కొట్టేంత దమ్ము ఉన్నదా? నన్ను కొట్టే దమ్ము ఎవరికి లేదు. నాతోనైతే నన్ను నేనే కొట్టుకోవాలి, నన్ను నేనే కొట్టుకోవాలి. మొత్తం చెప్పిండు అన్న, నేను ఫుల్ కొట్టిల్లాడ గిప్ప గిప్ప డొక్కల లెక్కిచ్చిల్లాడ, గిప్ప గిప్ప డొక్కల లెక్కిచ్చిల్లాడ కాళ్ళ మీద పడ్డవాడ తీ అన్నాను చెప్తాను అన్న. ఏం తమ్ముడు మొత్తం చూసినావు? మొత్తం చూసిండు లైవ్ రాన్న, ఇంకా వీడియో తీయలేదు. నీకెందుకన్నా ఇంత తీట? వాడు చెప్పినప్పుడు పోతే అయిపోవు కదా. మిర్చి డాన్ చీడాన్ అంటవి అది అంటవి దాని తీరు, ఎందుకన్నా ఇది అంత నీకు అన్న? ఎందుకేడ్తావే మిర్చి డాన్ కాదే నువ్వు అన్న, ఎందుకెడతావు మిర్చి డాన్? ఎడతాడా ఎక్కడన్నా? ఎందుకురా ఇంకా సచిన పావుని ఇంకా చంపుతారు. గిప్ప గిప్ప కుతిన్ గిప్ప కుతిన్ పండ పెట్టి తొక్కి వద్దు వద్దు అంటా కూడా కొడుకు. నువ్వు ఆగినావా? ఎగిరెగిరి కొడుతీవి, ఎగిరెగిరి కొడుతీవి, ఎందుకన్నా అంత నీకు? అద్దాం తిన్నావా నువ్వు? ఏం కొట్టుడు కొట్టింది రా బాయ్, అంత వీని వలన వచ్చింది. పోయేటానికి గెలికిండు, పోయేటానికి గెలికిండు. ఇంకోసారి ఎవరికన్నా జోలికి పోతావా అన్న? ఏం మళ్ళా పోతానా నేను? ఇక ఏం మళ్ళా పోతానా నేను? ఇక ఇంత కథ అయినాక మళ్ళా పోతాడు ఎవడన్నా? సిగ్గుండాలా నాకు? ఇప్పుడు ఏం చేద్దాం అన్న? వాళ్ళని కొడదామా చెప్పన్నా? హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూశారుగా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగా కష్టపడ్డాం దీనికోసం, ప్రతి ఒక్కరు చాలా బాగా కష్టపడ్డారు. ఇతను కానీ ఇతను కానీ అన్న కానీ వీళ్ళందరూ చాలా బాగా కష్టపడ్డాం. మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.